ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుంగభద్ర నది పుష్కరాలకు ఈసారి కర్నూలులోని సంకల్పాగుతో పాటు పలు చోట్ల పుష్కరాలకు ఏర్పాటు చేశారు ప్రభుత్వాధికారులు. అందులో ఈరోజు కర్నూలు నగరంలోని సంకల్పాగులో ఏర్పాటు చేసిన తుంగభద్ర నది పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈయన రాకకు కర్నూలులోని ఎస్ఏపి క్యాంపులో మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎప్పటి నుండో కర్నూలు జిల్లా ప్రజలు జగన్ రాకకి ఎదురు చూశారు. ఆయన్ను మరల చూడాలని ఆయనను కర్నూలు ఎస్ఏపి క్యాంపు నుండి సంకల్పాగ్ వరకు జై జై జగన్ అంటూ హోరులతో స్వాగతం పలికారు కర్నూలు ప్రజలు. అనంతరం ఈరోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం 1:21 దేవగురువు బ్రహ్మస్మృతి మకరాశిలో ప్రవేశించడం, పుష్కరుని ప్రవేశంతో తుంగభద్ర నదికి మొదలయ్యే పుష్కరాలకు జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తుంగభద్ర పుష్కరాలు నేటి నుండి అనగా 20/11/2020 నుండి వచ్చే నెల అనగా 1 డిసెంబర్ 2020 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. ఇట్టి ఈ పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. పుష్కర యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణహుతిలో పాల్గొని వేదశ్వీర్ వచనాలు స్వీకరించారు. అనంతరం ఆయన తిరుగు ప్రయాణానికి వెళుతూ నంద్యాలలో ఇటీవల కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసా, ఆమె కొడుకు శేక్షావలి, కూతురు సాజిదాలను కలిశారు. సలాం అత్త మాబున్నీసాకు ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమె ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన కూతురు సాజిదాకు ఉద్యోగం ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అతని అల్లుడు అనంతపురం నుండి నంద్యాలకు బదిలీ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. సలాం అత్త మాటలు విన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అనంతపురంలో పనిచేస్తున్న అతని అల్లుడును నంద్యాలకు బదిలీ చేయాలని మరియు సలాం మరదలను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ఏపీఎస్పి బెటాలియన్ హెలిప్యాడ్కు అటు నుండి ఓరకల్ ఎయిర్పోర్ట్కు తిరుగు ప్రయాణం చేశారు. సయ్యద్ మహమూద్ పీర్, బ్యూరో రిపోర్ట్, ద పీర్ టైమ్స్.